హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు జెన్యూన్ రివ్యూస్ ఇన్ తెలుగు. నా పేరు నందు. మీరు ఈ ఛానల్లో డిఫరెంట్ వెహికల్స్ సంబంధించిన రివ్యూ వీడియోస్ అయితే చూడొచ్చు. రీసెంట్గా మన ఛానల్లో ఎలక్ట్రికల్ బైక్ రిడ్స్ ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను. మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్టయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ నుంచి చూడొచ్చు. ఈ రోజు రివ్యూలో మనం ఎలక్ట్రికల్ బైక్ రిడ్స్ అండ్ రిడ్జ్ ప్లస్కి ఉన్న కంపారిజన్ చూద్దాం. అలాగే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగిన డౌట్ని ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. రిడ్జ్ అండ్ రిడ్జ్ ప్లస్ మోడల్లో మెయిన్గా మనం బ్యాటరీ డిఫరెన్స్ని అయితే చూడొచ్చు. ప్రీవియస్ మోడల్లో వాల్వ్ రెగ్యులేటెడ్ లెడ్ యాసిడ్ బ్యాటరీని యూజ్ చేశారు. ఈ మోడల్లో దాన్ని లిథియం అయాన్ బ్యాటరీతో రీప్లేస్ చేశారు. ఈ బ్యాటరీ వల్ల యూజ్ ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ ఛార్జ్ అవుతుంది, అలానే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అనేది ఉంటుంది. కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తున్న డీటెయిల్స్ ప్రకారం ఈ బ్యాటరీ 4 అవర్స్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది, అలానే 120 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని చెప్పారు. నిజంగా ఇలా వస్తే మంచి విషయం అనే చెప్పొచ్చు. రిడ్జ్ ప్లస్లో డిటాచబుల్ బ్యాటరీని యూజ్ చేశారు. సో మనం బ్యాటరీని ఛార్జ్ చేసేటప్పుడు వెహికల్లోంచి సపరేట్గా తీసి మనకు వీలుగా ఉండే ప్లేస్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ మోడల్లో అయితే ఇలా ఉండేది కాదు. స్టోరేజ్ విషయంలో చిన్న చేంజ్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. రిడ్జ్లో మనకి 19 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఉండేది, కానీ రిడ్జ్ ప్లస్లో 17 లీటర్స్ మాత్రమే ఉంది. డిటాచబుల్ బ్యాటరీని యూజ్ చేయడం వల్ల స్టోరేజ్ కొంచెం తగ్గించారు. ఎంసీబీ పొజిషన్ సేమ్ రిడ్జ్లానే రిడ్జ్ ప్లస్లో కూడా అండర్ సీట్లో ఇచ్చారు. బ్యాటరీ ఛార్జ్ చేసే టైంలో ఎంసీబీని ఆఫ్ చేసి ఉంచండి. వన్స్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మీరు యూజ్ చేసే టైంలో ఎంసీబీ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. బైక్ మీరు ఎక్కువ టైం యూజ్ చేయను అనుకుంటే ఎంసీబీని ఆఫ్లో ఉంచడం బెటర్. పవర్ లాసెస్ తక్కువ ఉండటం వల్ల మైలేజ్ ఎక్కువ వస్తుంది. రిడ్జ్ మోడల్లో ఉన్నట్టే రిడ్జ్ ప్లస్లో కూడా మనకి యాంటీ థెఫ్ట్ ఫీచర్ని అయితే ఇచ్చారు. బైక్ లాక్ చేసిన తర్వాత రిమోట్లో ఉన్న అలారం బటన్ ప్రెస్ చేస్తే యాంటీ థెఫ్ట్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. మీకు తెలియకుండా మీ బైక్ని ఎవరైనా డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తే ఈ అలారం మోగుతుంది. అలారం సౌండ్ చాలా లౌడ్గా ఉంటుంది, సో మీరు అలర్ట్ అవ్వచ్చు. రిడ్జ్ ప్లస్ మనకి 2 కలర్స్లో లభిస్తుంది, ఆరెంజ్ అండ్ మిడ్ నైట్ బ్లూ. ఆరెంజ్ గ్రే కాంబినేషన్ ఆల్రెడీ రిడ్జ్ మోడల్లో చూసాం, కానీ మిడ్ నైట్ బ్లూ ఇంతకు ముందు లేదు. ఇది కొత్త కలర్. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే రిడ్జ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 44,980 రూపాయలు పెట్టారు. అదే రిడ్జ్ ప్లస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 64,998 రూపాయలు. ప్రైస్ ఆల్మోస్ట్ 20,000 పెంచారు, కొంచెం ఎక్కువే పెట్టారు. డిజైన్, ఫిజికల్ ఓవర్వ్యూ, హైయెస్ట్ స్పీడ్ మనకి చేంజ్ అయితే లేదు. మోటార్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేయలేదు. ఓన్లీ లిథియం అయాన్ బ్యాటరీ కోసం 20,000 పెట్టి ఈ బైక్ కొనాలి. నా ఉద్దేశం ప్రకారం మీరు ఎలక్ట్రిక్ బైక్ వాడాలి అనుకుంటే మీ బడ్జెట్ 50,000 అయితే రిడ్జ్ మోడల్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అదే మీరు హై పర్ఫార్మెన్స్తో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు అనుకుంటే యోకినోవా కంపెనీలోనే ప్రైస్ మోడల్ మీకు సూట్ అవుతుంది. మీ ప్రిఫరెన్సెస్ బట్టి మీరు ఏ బైక్ కావాలో చూస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏ బైక్ రివ్యూ మీరు చూడాలనుకుంటున్నారో మోడల్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ వేర్ హెల్మెట్ అండ్ రైడ్ సేఫ్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నందు సైనింగ్ ఆఫ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.